చూస్తున్నాం. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఏంది అంటే ఇగో ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరొక అంశం కనబడ్డది. ఏంది అనేది కూడా నేను చెప్తా, దానికంటే ముందు మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా ఎలాంటి ఏంది అంటే ఎక్కడ కూడా న్యూస్లో కనీసం తారతమ్య భేదం లేకుండా వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాం, ఆ పార్టీ ఏ పార్టీకి మద్దతు లేకుండా న్యూట్రల్గా కూడా జర్నలిజాన్ని మనం నడిపిస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇగో ఇక్కడ ఖచ్చితంగా మీకు కనబడుతున్నది కదా ఇక్కడ ఒక అంశం, ఇక్కడ లైక్ అనేది చేయి గుర్తుతో కనబడుతుంది కదా ఇట్లా, ఈ దీన్ని లైక్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మరొకండి. దీనిని మిత్రులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీకు ఎవరెవరైతే పరిచయం ఉంటారో ఆ గ్రూపులలో షేర్ చేసేయండి. ఇక్కడ లైక్ చేయమని చెప్పుర్రి. గట్లనే ఇది ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క కలలు కన్న రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని నిర్మించాలే తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించింది. ఇగో ఇక్కడ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి అనేది ప్రధానంగా కూడా వచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేసుకోర్రి, షేర్ చేయండి. ఎట్టి పరిస్థితులలో ఏది జరిగినా కూడా మీ మిత్రులకు చెప్పుర్రి, మీ గ్రూపులలో బరాబరి చేస్తాం, ఎందుకంటే ఇది జయశంకర్ సార్ యొక్క కల కాబట్టి. ఇక్కడ లైక్ కూడా ఖచ్చితంగా ఇస్తాం, రంజితను మద్దతు తెలుపుతాం. సబ్స్క్రైబ్ అనేది 4 కోట్ల మంది ఉన్నాం, మన 4 కోట్ల మంది అందరికీ కూడా తెలియజేసే పద్ధతిలో అన్న చెప్తున్నాడు కాబట్టి చాలా క్లియర్ కట్గా అని కూడా మీరు చెప్పండి, పూర్తి స్థాయిలో మద్దతు తెలపండి. ఇక దాంతోపాటుగా చెప్పిన కదా ఇది ఏంటి అంటే పాప మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లే ఉన్నారు, ఇంకా దీర్ఘ ఆలోచనలే ఉన్నారు, పేపర్లు పట్టుకున్నారు, పెన్నులు పట్టుకున్నారు, పాపం భోజనం కూడా అల్పాహారమే చేస్తున్నట్ట. మరి ఎందుకో ఏంటో కూడా తెలియని పరిస్థితి. అందరూ పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఒకప్పుడు ఏమనుకునేదంటే ఏ ముఖ్యమంత్రి కేంద్రబై దొర ప్రగతి భవన్లో కూకుంటాడు, నిజాం ప్రభు కంటే మించి ఉంటారు అనేది అందరు అనుకుంటారు. కానీ కేసీఆర్కు మాత్రం ఏంది తల నుండి అరిపాదం వరకు ఏసీలు ఉన్నా కూడా చల్ల జంటలు పడుతున్నాయి. మళ్ళీ అనారోగ్యం ఇట్లా అది ఏది కాదు, కేసీఆర్కు ఒక భయం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీలో చాప కింద నీరులా ఎవ్వరూ ఏర్పడకుండా పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారట తెలుసా, కేసీఆర్ను ఎట్లా గద్దె దించాలి, చివరి క్షణం వరకు కేసీఆర్ వెంటే ఉండు, కేసీఆర్కు రాజకీయ కుట్ర చేయబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతుంది. ఏంది అంటే దీని వెనుక మీరు ఎన్టీఆర్కు సంబంధించి వెన్నుపోటు రాజకీయాలు చూసిరు కదా, దానికంటే కాస్త ఇంకొక 2 అడుగులు ముందుకేయాలి. ఏంది అంటే ఇక్కడ కేటీఆర్కు సంబంధించి లేదా హరీష్ రావుకు సంబంధించి, కవితకు సంబంధించి, సంతోష్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ నమ్మకస్తులను చూసారు. కానీ కేసీఆర్కు సంబంధించి ఏం జరగబోతుంది అనేది చాలా వరకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల వరకు కూడా తన వెంట ఉండి చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చేందుకు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నేతలు కూడా ఒప్పందం చేసుకున్నారట. అది కాంగ్రెస్ పార్టీతో జరిగిన ఒప్పందం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో అన్ని జిల్లాలకు సంబంధించి వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా ఏంటి అంటే చాలామంది నేతలు మౌనం వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం ఇదేనట. మౌనం అనేది చాలా భయంకరమైంది. ఆ మౌనం వహించడం కానీ ఈ దేశంలో ఒకటి ఉంటుంది, బాగా మాట్లాడేవాడిని మౌనంగా ఉన్నవాని, ఈ ఇద్దరిని నమ్మమని సమాజం సామెతలు కూడా ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కూడా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది కదా. రైట్, ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తా. కడియంకు కాంగ్రెస్ టికెట్ చివరి నిమిషం వరకు వెయిట్ చేసే ప్లాన్ చెప్పిందా, గెలుపు నల్లేరు మీద నడకనేనని అభిప్రాయం, రాజయ్యతో విభేదాలతో ఆపరేషన్ ఆకర్స్, ఏంది పార్టీలోకి లాగాలనుకుంటున్న నేతలు స్టేషన్ గన్పూర్ టికెట్ ఇచ్చే ఆఫర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కాంగ్రెస్ కు బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏంటి అనేది కూడా చెప్పిన అంశాన్ని కూడా చూస్తున్నాం. ఏంటి అనేది ఒకసారి చూడండి. మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కాంగ్రెస్ ఆఫర్, బంపర్ ఆఫర్ ఇవ్వనుందా, స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నుంచి టికెట్ ఇచ్చి నిలబెట్టుకోనుందా, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యతో ఉన్న విభేదాలకు కాంగ్రెస్ గూటికి లాగాలని ప్లాన్ చేస్తుందా, ఆయన నిలబెడితే గెలుపు నల్లేరు మీద నడికిందని భావిస్తున్నదా, వీటన్నింటికీ కాంగ్రెస్ వర్గాల నుంచి మాత్రం అవుననే సమాధానం వస్తుంది. ఏంటి అంటే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా చూస్తున్నాం కదా. ఇక దానితో పాటుగా ఇక్కడ ఒక్కసారి ఇది చూడాలి. ఏంటి, బీఆర్ఎస్ బీజేపీ నుంచి చాలా మంది నేతలను పార్టీలోకి లాగడానికి చేస్తున్న ప్రయత్నాలు తరహాలోనే కడియం శ్రీహరి విషయంలోను వర్కౌట్ అయ్యే తీరులో కసరత్తు జరుగుతున్నది. ఏం జరుగుతున్నది, సీనియర్ నేతలు ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ సీనియర్ నేతలకు సంబంధించి ఎవరెవరిని మనం ఓడిద్దాం, ఎట్లెట్ల వాళ్ళని మన పార్టీలోకి లాగుదాం, కేసీఆర్ ఒక వ్యూహం చేసిండు. ఇది క్లియర్ అయినా, ఇది కంప్లీట్ చేసి అయినాక చూద్దాం. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా
సింగాపురం ఇందిరా పేరును సూత్రప్రాయకంగా ఎంపిక చేసినట్లుగా ఆ పెట్టుకుంది. కానీ కడియంశ్రీని పార్టీకి తీసుకునే ప్రయత్నాలు చేసి చివరి నిమిషం వరకు అభ్యర్థిని ఫైనల్ చేయకుండా పెండింగ్ లోనే పెట్టాలనుకుంటున్నట్లుగా సమాచారం. ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యతో తలెత్తిన విభేదాలను కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కడియంశ్రీ గారి ఎలాగూ 2027 వరకు ఆ పదవిలో కొనసాగుతారు అనేది ప్రధాన అంశం. ఇక మరో అంశం, తెరపైకి వారసులు. ఇట్లా చూసుకుర్రు కదా, ఇక చూడ్రి. కడియ మాత్రం రాజకీయ వారసురాలుగా కుమార్తె డాక్టర్ కావ్యను ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఎన్నికల ద్వారా తీసుకురావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వరంగల్ టూర్ సందర్భంగా కడియం శ్రీహరి నివాసానికి వెళ్ళినప్పుడు వచ్చింది. ఆమెను రాజకీయాలలోకి తీసుకురావాలనుకుంటున్న ఆసక్తిని ప్రస్తావించగా పాజిటివ్ గా స్పందించినట్లుగా పలు సందర్భాలలో శ్రీహరి స్వయంగా చెప్పాడు. సిట్టింగ్ల అందరికీ దాదాపుగా ఈసారి టికెట్లు ఇస్తామంటూ కేసీఆర్ తెలంగాణ భవన్లో జరిపిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వెల్లడించడంతో మరోమారు రాజకీయ వస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతున్నది. ఇక చూడ్రి, ఇటీవలే వరుస విభేదాలతో ఆయనను ప్రగతి భవన్ కు పిలిపించుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. టికెట్ విషయంలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్లుగా తెలిసింది. ఇది ఇలా ఉంటే టికెట్ వచ్చినా రాకున్నా పార్టీ మారనని, చివరి వరకు కేసీఆర్తోనే ఉంటానని, బీఆర్ఎస్లోనే తననని పలు సందర్భాలలో మీడియా ప్రతినిధులతో తన మనసులోని అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ఇది క్లియర్ కట్, ఇది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైన విషయం. అయితే ఇంకొక అంశం కూడా ఉంది, ఇక్కడ కేసీఆర్ యొక్క సూత్రమే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే అవుననే. ఎట్లా, ఇది ఎక్కడిది, ఈ ప్రశ్న మేము ఎప్పుడు వినలే కదా అని అంటారు. వాస్తవం ఏం జరిగింది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేసిందంటే 2018 ఎలక్షన్లో చాలా క్లియర్ కట్గా గుర్తుండాలి. ఈ 2018 ఎలక్షన్లలో చాలామంది సీనియర్లుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ కురువృద్ధులు, రాజకీయాలను ఒక ఒంటి చేతుతో శాసించిన నేతలందరికీ సంబంధించి కేసీఆర్ ఏం చెప్పిందంటే, అసెంబ్లీలో సీనియర్లు ఉండద్దు, అసెంబ్లీలో సీనియర్ అనే వ్యక్తే కనబడద్దు అని ఏం చేసిండంటే కేసీఆర్ మొదటి పక్కా ప్లాన్ ప్రకారం ఏం చేసిండంటే, ఎట్టి పరిస్థితులలో సీనియర్ అనే వ్యక్తి తెలంగాణ అసెంబ్లీలో కనిపించకూడదు అని చెప్పేసి మిగతా ఎమ్మెల్యేల టార్గెట్ ఫోకస్ అంతా పక్కన పెట్టి సీనియర్లు ఓడించే కార్యక్రమాన్ని మొదలు పెట్టిలు. దానిలో భాగంగానే జానారెడ్డి కారణం మొదలు పెడితే చాలామంది నేతలు ఓడిపోయిన పరిస్థితి కనబడింది. దానికి కారణం ఏంటంటే, సీనియర్లు కనుక అసెంబ్లీకి వస్తే రాజకీయాలలో అనేక ప్రశ్నలు కూడా అడుగుతారు కాబట్టి వాళ్ళకు రాజకీయంలో చాలా రకాలుగా కూడా అనుభవం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో సీనియర్లను రానివ్వకూడదు, అసెంబ్లీలోకి రానివ్వకుండా వాళ్ళని ప్రజల మధ్యలోనే ఓటమి పాల్చేయాలి, దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు అనే ఫిక్స్ అయ్యాను. అయితే ఇక్కడతోనే ఇది ఆగిందంటే లేదు, సొంత పార్టీ సంబంధించిన నేతలకు సంబంధించి కొంతమందిని ఓడించే ప్రయత్నాలు కూడా జరిగింది అనేది కూడా మనందరికీ ఇప్పుడిప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా కాంగ్రెస్ టికెట్ కు సంబంధించి ఈ విధంగా జరిగితే ఇప్పుడు ఏం చేస్తుందంటే, కాంగ్రెస్ సేమ్ ఈ బీఆర్ఎస్ కు సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎలాంటి ఫార్ములా అయితే ఉపయోగించారో అలాంటి ఫార్ములానే కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగిస్తుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు ఉన్నారు, ఎవరెవరు రాజకీయ కురువృద్ధులు ఉన్నారు, ఎవరితో ఎలాంటి మంతనాలు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఏం చేస్తున్నారంటే, రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఎక్కడ జరుపుతున్నారు, చాప కింద నీరులా ఏర్పడకుండా చివరి నిమిషం వరకు మీరు కేసీఆర్ వెంటనే ఉండండి, ఆ తర్వాత టికెట్లు ఫైనల్ అయిన తర్వాత మేము చేయాల్సిన కార్యక్రమాన్ని మేము చేస్తాం, కానీ చివరి నిమిషం వరకు ఎట్టి పరిస్థితులలో కూడా వెయిట్ చేసే ప్లాన్లో ఉండండి, ఏం కాదు అంతా మేము చూస్తాం. టికెట్ హామీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాదాపుగా ఎమ్మెల్యేలలో 14 మందికి ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరు వీళ్ళంతా అంటే, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వ్యక్తి, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వ్యక్తి, రాజకీయాలను ఒంటి చేతితో ఏలిన నేతలు వీళ్ళంతా. ఎందుకు నేను ఏ మాట చెప్తున్నానంటే, బీఆర్ఎస్ పార్టీలో తగిన గౌరవం లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీలో పదవులకు సంబంధించి వాళ్ళ యొక్క వారసత్వం సంబంధించిన నేతల వాళ్ళ వారసత్వాన్ని తీసుకురావడానికి. ఈ వారసత్వ నేతలు ఎవరయ్యా అని మళ్ళీ అడగవచ్చు. ఈ కడియం శ్రీవారికి సంబంధించిన వాళ్ళ కూతురు కావ్య కావచ్చు, దాంతోపాటు మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ కొడుకు రోహిత్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ కొడుకు సాయి కిరణ్ కావచ్చు, దాంతోపాటు పద్మారావు కొడుకు కావచ్చు. ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు కూడా ఉన్నారు, వాళ్ళ యొక్క పుత్రరత్నాలను రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న అంశం ఏంటి అంటే, రాజకీయంగా ఏ విధంగా కూడా ఎట్లా కేసీఆర్ను చివరి నిమిషం వరకు ఉండనిచ్చి తర్వాత రాజకీయ వెన్నుపోటు కుట్ర తెలంగాణలో జరుగుతున్నది. దాంట్లోనే ప్రగతి భవన్లో
వారు చాలా మల్లగుల్లలు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. తన చేతిలో ప్యాడు పేపర్లు పెన్ను పట్టుకొని మరీ కేసీఆర్ అనేక రకాలుగా వ్యూహాలు చేస్తున్నారు. తనకు సంబంధించిన కొత్త టీంను కూడా ఫామ్ చేసుకున్నారు. దాదాపుగా 1200కు సంబంధించిన ఒక టీంను కూడా ఏర్పాటు చేసుకొని ఏ పార్టీతో అక్కడ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో మినిస్టర్లతో ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా సంబంధం లేకుండా ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క వ్యూహాలను తన యొక్క ఆదేశాలను కూడా అమలు చేసేవందుకు కూడా కేసీఆర్ చేసిండు. దాంట్లో భాగంగా చాలా మంది లీస్ట్ కూడా ఉన్నది, కానీ కేసీఆర్ ఎక్కడ బయట పెట్టట్లేదు. దానికి సంబంధించి ప్రస్తుతం సారు చాలా బిజీగా ఉన్నారనేది ఈ అంశానికి సంబంధించి కూడా మీరు చూడాలి. అయితే దీనితో పాటు ఇంకొక అంశం ఏమైనా ఉంది అంటే ఉన్నది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీకు చెప్తున్నా, మొదటి నుండి కూడా చెప్తున్నా, అన్ని విషయాలను చాలా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. నేనేమంటున్నానంటే మీరు చేయాల్సింది ఒకటే, ఒక్క సెకండ్ ఆలోచించి ఇక్కడ ఒక లైక్ వేసేసి దాంతోపాటుగా మరొక సెకండ్ ఆలోచించి ఒక్క ఎంత మహా అంటే 20 సెకండ్స్ దీన్ని ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా న్యూస్ ఇయర్. దాంతోపాటుగా ఇక్కడ బలం, మీరిచ్చే బలం, ఈ బలగం సినిమా లెక్క కుటుంబం ఎట్లా బలమో మీరు నాకు బలం ప్రజలందరూ. దాంతోపాటుగా ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు న్యూస్ కూడా మీకు అప్డేట్ అందుతుంది. ఈ రోజున్న జర్నలిజానికి సంబంధించి చూస్తున్నారు కదా, నేను వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రైట్, ఇది ఇప్పటి వరకు జరిగిన అంశం. ఇక కరియం శ్రీ గారికి సంబంధించిన ఎపిసోడ్ చూస్తాం.